డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. గుండెలో కంతులు, మనం ట్యూమర్స్ అనే మాట వింటుంటాం. కంతులు, ఈ గడ్డలు, ఈ మామూలుగా ట్యూమర్స్ అనగానే ఏదో మెడ దగ్గర గడ్డలు, లేదా పొట్ల గడ్డలు, ఛాతీల గడ్డలు, ఇంకా ఇలా గడ్డలని వింటుంటాం. ఏదో క్యాన్సర్ గడ్డలని, జనరల్ గడ్డ అంటే క్యాన్సర్ గడ్డ అని మనుషుల మనసులో ఉంటుంది, చాలామందికి ఉంటాయి ఇలాగా. అయితే గుండె ఎక్సెప్షన్ కాదు, అది కూడా శరీరంలో ఒక భాగమే కదా. అంచేత గుండెలో కూడా ట్యూమర్స్ లేదా కంతులు, కంతులన్నా ట్యూమర్స్ అని ఒకటే, గుండెలో కూడా కంతులు వస్తాయి. అంచేత ఈ గుండెలో కంతుల గురించి మనం తెలుసుకుందాం. వీటిని గుండెలో వచ్చే కంతులకి ఒక పేరుంది, వాటిని ఏమంటే కార్డియాక్ మిక్సోమా అంటారు. గుండెలో వచ్చే కంతుల్ని కార్డియాక్ మిక్సోమా అంటారు. ఈ గుండెలో నాలుగు గదులు ఉంటాయి. ఆ నాలుగు గదుల్లో ఏదో గదిలో ఈ మిక్సోమా రావచ్చు. మన ఫోర్ ఛాంబర్స్ గుండెలో, మా హ్యూమన్ బాడీలో హార్ట్లో ఫోర్ ఛాంబర్స్ ఉంటాయి. ఈ కార్డియాక్ మిక్సోమా ఉన్నవారిలో తరచుగా జ్వరం వస్తుంటుంది. మనం కొన్ని సందర్భాల్లో జ్వరం వస్తుంటే ఎంతకీ తగ్గదు, అదేదో ఈ జబ్బు ఆ జబ్బు ఈ జబ్బు ఉంటారు. అంటే జ్వరం వచ్చే ఒక్కోసారి మనం ఎక్కువ జ్వరం తగ్గపోతే, ఒక్కోసారి ఎంతకీ తగ్గపోతే గుండెలో ఏమైనా ఫాల్ట్ ఉందా అని చూడాల్సిన అవసరం ఉందండి. అది గుర్తించాలి. చాలామంది గుండెలో ఉన్న ఫాల్ట్ మనం మర్చిపోతాం, గుండెకి వచ్చే జబ్బులు మర్చిపోతాం, గుండెకు ఉండే జబ్బుల్లో జ్వరం రావడం మర్చిపోతాం మనం. అంటే కార్డియాక్ మిక్సోమాలో కూడా జ్వరం వస్తుంటుంది, క్రానిక్గా కూడా ఉంటుంది. అంచేత ఉన్న జ్వరం, తరచు జ్వరం వస్తుంటుంది. ఎనీమియా, రక్తహీనత ఉంటుంది. అలాగే బరువు కోల్పోతారు. ఇవి మామూలుగా ఉండేంటి పద్ధతి. ఇంతే కాకుండా ఇంకేముంటుంది, ఆయాసం ఉంటుంది. నడిచే ఆయాసం, మాట్లాడితే ఆయాసం, కడుపు నుండి భోజనం చేసే ఆయాసం, ఆయాసం ఉంటుంది. అలాగే తల తిరుగుతుంటుంది, తల తిరుగుతుంటుంది. అలా కొంతమంది దీనివల్ల ఊపిరిలో నీరు వస్తుంది. అంటే కార్డియాక్ మిక్సోమాలో మనం ఈ లక్షణాలు ఉంటాయి. అది ఎప్పుడే సరే అనే లక్షణాలు ఉంటే ఎక్కువ కార్డియాక్ తీసుకోవాలండి. అందుకే మనకు చాలా, ఎప్పుడు కూడా చాలకు గుండెని సస్పెక్ట్ చేస్తే ఎక్కువ తీయించుకోవడం అవసరం. ఒక్క ఈసీజీ ద్వారా, లేదా మామూలు చేసే ఎక్స్రే ద్వారా చాలా మిస్ అయిపోతాం. స్పష్టంగా తెలియాలంటే ఎక్కువ కార్డియాక్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఎక్కువ అందరికీ అందుబాటులో, ప్రతి చోట ఎక్కువ కార్డియాక్ ఉంటే గుండె కావాలి. టెస్ట్ చేస్తే స్పష్టంగా ఏముందో తెలుస్తున్నాం మేడం. ఎక్కువ కార్డియో ద్వారా మనం ఊరు తెలుసుకున్నాం కదా, దీనివల్ల వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి కదా, గుండెలో వచ్చే కార్డియాక్ మిక్సోమా అంటే ట్యూమర్స్ గురించి తెలుసుకున్నాం కదా. వీటిని ఈ తెలుసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేసి తీసేస్తే అప్పుడు తగ్గుతుందన్నమాట. అలా చేసినప్పుడు జనరల్గా ఎక్కడైనా తగ్గదంటే ట్యూమర్స్ వస్తే మనం సర్జరీ చేయాల్సిందే. అలాగే గుండె కూడా, ఇప్పుడు గుండెకి బైపాస్ సర్జరీ చేస్తున్నాము, కవాటాల సంబంధించిన వ్యాధి సర్జరీ చేస్తున్నాము. అలాగే గుండెకి వచ్చే కండరాలకు కంతులు కూడా సర్జరీ చేయాలి. సర్జరీ చేస్తే దాంతో మళ్ళీ ఇవన్నీ బాధలు తెలిగిపోతాయి. అయితే మనం కార్డియాక్ మిక్సోమా గురించి తెలుసుకునేటప్పుడు గుండె కూడా కంతులు వస్తాయి, ఆ కంతుల్లో ఇలాంటి బాధలు ఉంటాయి. ఆ బాధలు ఉన్నప్పుడు మనం తెలుసుకోవడానికి, తీరిగ తెలుసుకోవడానికి ఈజీ ఉంటుంది. తర్వాత ఎక్కువ కార్డియో ద్వారా ఈజీగా నా తెలుసుకొచ్చి దరఖాస్తు చేయొచ్చు అనమాట. అలా చేసితే మన గుండె ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటాం, మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మరి మరొక ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.